వైకాపా ప్రభుత్వానికి బుద్ధి చెప్పేందుకు ఉత్తరాంధ్ర ప్రజలు సిద్ధంగా ఉన్నారని తెలుగుదేశం జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ అన్నారు. విశాఖను గంజాయి క్యాపిటల్ ఆఫ్ ఇండియాగా మార్చేశారని ధ్వజమెత్తారు. సామాన్యుడి చైతన్య రథంలా సైకిల్ సేవలు అందిస్తుంటే ఐదేళ్లుగా రైతులు యువత ఆత్మహత్యలు చేసుకునేందుకు ఫ్యాన్ ఉపయోగపడుతోందని విమర్శించారు. విశాఖ ఉత్తరం, గాజువాక, అనకాపల్లి నియోజకవర్గాల్లో జరిగిన శంఖారావం సభల్లో లోకేష్ పాల్గొన్నారు. ప్రశాంత విశాఖను వైకాపా ప్రభుత్వం విషాదనగరంగా మార్చేసిందని తెలుగుదేశం జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ ప్రభుత్వ అరాచకంతో వేలాది భవన నిర్మాణ కార్మికులు రోడ్డున పడ్డారని ఆవేదన చెందారు. రైతుల ఆత్మహత్యల్లో దేశంలోనే ఏపీ మూడో స్థానంలో ఉందంటే జగన్ పాలన ఎంత దారుణంగా ఉందో అర్థం చేసుకోవచ్చన్నారు. మూడు రాజధానుల పేరుతో మూడు ముక్కలాట ఆడుతున్న వైకాపా ఫ్యాన్ రెక్కలు విరగ్గొట్టి చెత్తబుట్టలో పడేయాల్సిన సమయం ఆసన్నమైందన్నారు. తెలుగుదేశం అధికారంలోకి వస్తే గంజాయి అన్నదే లేకుండా చూస్తామని ఉత్తర నియోజకవర్గ సభలో హామీ ఇచ్చారు. జగన్ ఈ మధ్యన ఎక్కడికి వెళ్ళినా వై నాట్ 175 అంటున్నాడు తల్లి. ఈ సభాముఖంగా నేను అడుగుతున్నా, వై నాట్ విశాఖ స్టీల్ ప్లాంట్, వై నాట్ పోలవరం, వై నాట్ జాబ్ క్యాలెండర్, వై నాట్ గ్రూప్ 1 గ్రూప్ 2 పోస్ట్, వై నాట్ సంపూర్ణ మద్యపాన నిషేధం? ఈ అడిగిన ప్రశ్నలకి సూటిగా మీరు సమాధానం చెప్పాలని ఈ సైకో జగన్ ని నేను ప్రశ్నిస్తున్నా. మా నమ్మకం నువ్వే అని బోర్డులు పెట్టారు తల్లి. సొంత తల్లి చెల్లి నమ్మట్లేదు, ఇంకా మన ఎట్లా నమ్ముతాం తల్లి? ఒక్కసారి ఆలోచించండి తల్లి. ఇంకా సిద్ధమని పోస్టర్లు పెట్టారు. సొంత చెల్లి సిద్ధంగా ఉంది తల్లి ఈయనింటికి పంపించేదానికి. అందుకే ఆ పోస్టర్లు పెట్టాడేమో అని నాకు అర్థమైంది. ఇప్పుడు ఏమనంటే షర్త్ మరత పెట్టుకోవాలంటున్నాడు. అరే నువ్వు షర్తు మరత పెట్టుకుంటూ ఉండు, నీ కుర్చీ మరత పెట్టే బాధ్యత రెండు నెలల్లో ప్రజలందరూ తీసుకుంటారు జగన్, నువ్వేం కంగారు పడదు. ఇక్కడ ఒక వ్యక్తి వైకాపా ఇన్ఛార్జ్ కేకే రాజు గారు తిరుగుతున్నారు. ఆయన ఏకంగా నార్త్ నియోజకవర్గాన్ని గంజాయికి రౌడీ షీటర్లకి అడ్డగా మార్చేశాడు. ఏకంగా మిషనరీ భూములు కూడా ఈ రోజు స్వాహా చేస్తున్నాడు ఇక్కడ ఉన్న రాజుగారు. జగన్ విలాసాల కోసం రిషికొండపై 500 కోట్లతో భవనాలు నిర్మించారని లోకేష్ విమర్శించారు. తెలుగుదేశం ప్రభుత్వం వచ్చాక ఆ భవనాలను ప్రజల అవసరాలకు వాడతామని గాజువాక సభలో వెల్లడించారు. అగనంపూడి వద్ద టోల్గేట్ ఎత్తేస్తామని, గాజువాకలో కాలుష్యం తగ్గించేందుకు చర్యలు తీసుకుంటామని భరోసా ఇచ్చారు. ఎక్కడైనా సీఎం చేసిన మంచి పనులను చెప్పుకుంటారని, రాప్తాడు సభలో జగన్ మాత్రం చంద్రబాబు పేరును 108 సార్లు స్మరించారని గుర్తు చేశారు. గత 4 సంవత్సరాలు 10 నెలలుగా జగన్ ఫుట్బాల్ ఆడుకున్నాడు. 2 నెలలు ఉపయోగపట్టింది. మనం జగన్ తో ఫుట్బాల్ ఆడే రోజులు తొందరలో రాబోతున్నాయి. విశాఖపట్నం అండి భారతదేశానికి సిటీ ఆఫ్ డెస్టినీ అంటారు. అంటే ప్రశాంతమైన వాతావరణం ఉంటుంది, అందరూ వచ్చి ఇక్కడ నివసించాలనుకుంటారు. బాబు గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు విశాఖపట్నాన్ని ఒక ఆర్థిక రాజధానిగా ఆనాడు తీర్చిదిద్దారు. కానీ ఈ రోజు ఈ ప్రభుత్వ అధికారంలో వచ్చిన తర్వాత విశాఖపట్నాన్ని విషాదపట్నంగా మార్చేశారు. జగన్ ఒక బస్ మాస్టర్, ఒక ఐరన్ లెగ్. ఎక్కడ అడుగు పెడతాడో అక్కడ గ్యారంటీగా డ్యామేజ్ జరుగుతుంది. ఎప్పుడైతే విశాఖపట్నాన్ని పరిపాలక రాజధాని ప్రకటించాడో ఇక్కడ 6 నెలలకు ఒకసారి ఒక బాయిలర్ పేలుతుంది. ఏకంగా 35 సంవత్సరాల క్రితం పెట్టిన ఎల్జీ పాలిమర్ సంస్థలో గ్యాస్ లీక్ అయిందంటే ఈ బస్ మాస్టర్ని, ఈ ఐరన్ లెగ్ ని విశాఖపట్నం ఎంత దూరం పెడితే అది మనకు మంచిదని ప్రజలందరూ ఒక్కసారి గమనించారు. ఈ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత విశాఖపట్నంలో రోజుకు ఒక కిడ్నాప్, రోజుకు ఒక మర్డర్, రోజుకు ఒక భూకబ్జా జరుగుతుంది. పరిపాలన వైకాపా నాయకులు మన దగ్గరకు వచ్చి మన ఇల్లు చూసి నచ్చిందంటే ఆ భూమి కూడా కొట్టేసే పరిస్థితి ఈ రోజు మనం అందరం చూస్తున్నాం. రెక్కలు ఇరిగిన ఫ్యాన్ మనం ఏం చేస్తాం? పీకి చెత్త బుట్లు పడేస్తాం. వైకాపా హయాంలో రోడ్ల మరమ్మతులే చేయలేదని అనకాపల్లి శంఖారావం సభలో లోకేష్ మండిపడ్డారు. అనకాపల్లిలో మంత్రి అమర్నాథ్ భూదందాలకు పాల్పడుతున్నారని ఆరోపించారు. నల్లబెల్లం రైతులను ఆదుకుంటామని భరోసా ఇచ్చారు. ఇప్పుడు గంజాయి సరఫరా చేస్తున్న వారెవరిని వదిలిపెట్టబోమని హెచ్చరించారు. ఏ నాడైనా మనం ఇక్కడున్న కోడిగుడ్డు మంత్రి దగ్గరికి వెళ్లి మాకు న్యాయం చేయట్లేదు, ఆనాడు మీరు హామీలు ఇచ్చారని అడిగామా? ఎందుకంటే తన్నే దున్నపోతూ చూరెళ్ళాం, తంతుంది కదా తెలుసు. కానీ పాలు చావు దగ్గరికి వెళ్ళి ఇంకా 2 లీటర్లు ఎక్కువ ఇవ్వచ్చు కదా అని రోజు కొనుకుదాం. ఆయనకు ఒక కోడిగుడ్డు ఇస్తున్నారు. అంతర్జాతీయ స్థాయిలో ఆంధ్ర రాష్ట్ర పరువు తీసినందుకు మంత్రి గారికి నేను కోడిగుడ్డు అవార్డు ఇస్తాను. ఇంకా మంత్రి గారు నియోజకవర్గం ఎలా ఉండదు తల్లి? అసలు కంచుకోటలాగా తయారు చేయాలి. ఎక్కడ చూసినా రోడ్లు పడాలి. ఎవరైనా ఉద్యోగం పడితే ఇదిగో లెటర్ తీసుకో, పలాన్ కంపెనీ గలు ఉద్యోగం వస్తుందని చెప్పి. ఈ సభాముఖంగా కోడిగుడ్డు మంత్రిని సూటిగా ప్రశ్నిస్తున్నా. మీ నియోజకవర్గంలో ఒక్కరికన్నా
కనీసం ఒక్కరికైనా మీరు ఉద్యోగం కల్పించారా? మీరు మంత్రిగా ఉన్నప్పుడు నియోజకవర్గానికి ఒక్క పరిశ్రమను తీసుకొచ్చారా? 600 ఎకరాలు ప్రభుత్వ భూమిని కొట్టేశాడు. పెద్ద ఎత్తున గ్రావెల్ మెటల్ దుప్పేస్తున్నాడు. సెంటు స్థలాల పేరుతో తక్కువ ధరతో రైతుల దగ్గర కొని ఏకంగా ప్రభుత్వానికి ఎక్కువ ధరతో అమ్మేసి 100 కోట్ల రూపాయలు సొంత జోబులు వేసుకునే వ్యక్తి ఇక్కడున్న కోడిగుడ్డు మంత్రి. ఇంకా ఆర్ఈసీఎస్ ని ఏకంగా చంపేశాడు. ఈ సభకు నేను హామీ ఇస్తున్న 2 నెలల్లో తెలుగుదేశం జనసేన ప్రభుత్వం ఏర్పడుతుంది. ఈ గంజాయి సరఫరా చేసిన ప్రతి యాదవని నేను వదిలిపెట్టాను.